మేడ్చల్ పారిశ్రామిక వార్డులోని ఏడీఈ కార్యాలయం వద్ద విద్యుత్ అసమగ్ర రీడింగ్ వల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా మారిన బిల్లులను తగ్గించాలని బీజేపీ పార్టీ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు కొండం ఆంజనేయులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిర్పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించినట్లే అందించి మళ్లీ ఇలా కరెంటు బిల్లుల రూపంలో వాత పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలపైన భారం పడకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల గాంధీ, శ్రీనివాస్ గౌడ్, అర్జున్, అవినాష్, చారి, శ్రీకాంత్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏడీ ఆఫీస్ ధర్నా చేయడం జరిగింది. ఇక్కడ ఏడీ గారితో వివరణం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజలని నడ్డి విరిచే విధంగా గత నెలలో ఏ నెల కాని రీడింగ్ తీస్తామని చెప్పి 3 నెలలకు ఒకటేసారి స్లాబ్ రేడింగ్ ఇచ్చి మధ్యకాలంలో కూడా మొత్తం పబ్లిక్ తోటి నానా ఇబ్బందులు చేస్తున్నారు. దయచేసి ఉద్యోగాలు లేక జీతాలు రాక పదమద పడుతున్నారు. దయచేసి కరెంటు బిల్లులు 1 నెల మినిమం బిల్లును చూసుకొని 3 నెలల మీద భారం వేసి ప్రభుత్వము మొండి వైఖరి చూపిస్తుంది. దయచేసి మార్చుకోకపోతే మేము కరెంట్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం సిద్ధము.